Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి ఉద్యమం ఇక అటకెక్కినట్లేనా? రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల సంగతేమో కానీ చంద్రబాబు కలలోకన్న తమ కుల రాజధాని అమరావతిలో మాత్రం పంచాయతీ ఎన్నికల ఫలితాలు అతిపెద్ద షాక్నిచ్చాయని చెప్పుకోవాలి. పంచారామాల్లో ఒకటైన ప్రసిద్ధ అమరావతి పుణ్యక్షేత్రం పక్కనే ఉండగా ప్రజలను ఆకర్షించడానికి మరొక అమరావతిని సృష్టిస్తానని, ఒకప్పుడు రాజులు చక్రవర్తులు పరిపాలించిన భూమి అంటూ తప్పుడు ప్రచారాలు చేసి ఆ రాజధాని కోసం ఏడాదికి 3 పంటలు పండే సుక్షేత్రాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలు ఎత్తి అస్మదీయులకు ఎకరాలకు ఎకరాలను కట్టబెట్టి లక్షల కోట్లు గడించాలని పన్నిన కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి అప్రతిహత విజయంతో గండిపడ్డాయి. కళ్ల ముందే కుల రాజధాని కూలిపోవడంతో మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కృత్రిమ ఆందోళనలు ధర్నాలు చేయిస్తూ రాజధాని పరిధిలో గల 29 గ్రామాల ప్రజలతో టెంట్లు వేయించి రభసలు సృష్టించి ఎలాగైనా తమ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం అధినేత. 400 రోజులుగా నడుస్తున్న దీక్షారామాలకు మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బనిచ్చాయి. రాజధాని పరిధిలో గల గ్రామాల్లో కూడా మెజారిటీ పంచాయతీలు అధికార వైసీపీ గెలుచుకోవడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. మండల కేంద్రం అమరావతిలోనూ వైసీపీ అభ్యర్థి 108 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడంతో అసలు అమరావతి ఉద్యమమే ఒక బూటకమని తేలిపోయింది. రాజధాని పరిధిలో ఉన్న తాడికొండ, ఫిరంగిపురం, అమరావతి, అచ్చంపేట, ప్రతిపాడు, క్రోసూరు పంచాయతీల్లో కూడా వైసీపీ బలపరిచిన వారు 4 అంకెల ఆధిక్యతను సాధించారు. అంతేకాదు, హేమాహేమీలైన మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహించిన కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కూడా 75% పైగా వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఆ 2 జిల్లాల్లో కూడా పట్టు జారిపోయిందని తేట తెల్లమైంది. అమరావతి పేరుతో 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి భూ కుంభకోణాలకు చంద్రబాబు తెగించారని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని కనబరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాక్షాత్తు చంద్రబాబు కొడుకు లోకేష్ నాయుడు మంత్రి హోదాలో పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలోనే 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడే ప్రజాగ్రహాన్ని చంద్రబాబు గమనించి ఉండాల్సింది. కానీ అక్రమంగా పోగేసుకోవాలనుకున్న ఆస్తులు కళ్ల ముందే కరిగిపోవడంతో ఆయన ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక రాజధాని ఉద్యమం అంటూ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నట్లయితే తప్పకుండా అమరావతి పట్ల ప్రజలకు ఆసక్తి ఉన్నదని భావించాల్సి వచ్చేది. ఆ విధంగా జరగకపోవడంతో చంద్రబాబు ఆశలు కుప్పకూలాయి. అటు సొంత నియోజకవర్గం కుప్పంలో ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పరాభవం కన్నా అమరావతిలో జరిగిన పరాభవం చంద్రబాబును, లోకేష్ నాయుడును, తెలుగుదేశం పార్టీని మరింత కుంగదీస్తుంది అనడంలో సందేహం లేదు. అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్యతిరేక ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రాజధాని వికేంద్రీకరణను జగన్ సర్కార్ మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు భజన పరులు, పచ్చమీడియా ఇక ఎంత రెచ్చగొట్టినా ఫలితం ఉండకపోవచ్చు. రాజధానిని వికేంద్రీకరించడానికి ప్రజలు ఈ ఎన్నికల ద్వారా జగన్మోహన్ రెడ్డికి పచ్చజెండా ఊపారని విశ్వసించాలి. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయని, సుపరిపాలనతో వైసీపీ రోజురోజుకు బలోపేతం అవుతున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఫలితాల తరువాత ఇకపై అమరావతి ఉద్యమం అనేది ఎక్కువ కాలం కొనసాగుతుందా అనే అంశం సందేహాస్పదమే. ఏమైనప్పటికీ 20 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి తన ఆదరణను పెంచుకోగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తమ ప్రాభవాన్ని కోల్పోయారని చెప్పవచ్చు.